పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో రోజుకొక కొత్త మార్పు చోటు చేసుకుంటోంది. రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన 4 నెలలు కాకముందే ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రాష్ట్ర ప్రజల నుండి ప్రశంసలను అందుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్లో ఉన్న చిన్న చితక కార్యకర్తల వరకు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. ఇక హస్తం ఆకర్ష్తో కారు పార్టీ రోజు రోజుకి ఖాళీ అవుతోంది. లోక్సభ ఎన్నికల ముందు కమలం కాషాయం పార్టీల నుండి కాంగ్రెస్ లోకి చేరికలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పటికే చాలా మంది కీలక నేతలు హస్తం గుటికి చేరారు. అయితే తాజాగా మరో కీలక నేత కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఎవరో కాదు, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్. గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి కాస్త పట్టుందంటే దానికి ప్రధాన కారణం తలసాని దానం అని చెప్పుకోవచ్చు. వీరి వల్ల బీఆర్ఎస్కి గ్రేటర్లో ఎంతో కొత్త పట్టుంది. ఇక గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీకి గత 10 ఏళ్ల నుండి ప్రజాదరణ లేదనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి తన వ్యూహంతో తలసాని దానం నాగేందర్లను కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలంటే ఖచ్చితంగా మాజీ మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానంలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే బారాసా భాజపాలను మట్టి కురిపించి కాంగ్రెస్కు మంచి మెజార్టీ వస్తుందని భావిస్తున్నారు. అయితే గతంలో టీడీపీలో పనిచేసిన సమయంలో రేవంత్ రెడ్డికి దానం నాగేందర్ తలసానిలకు మధ్య మంచి స్నేహం ఉంది. ఈ సందర్భంలోనే రేవంత్ రెడ్డితో వీరికున్న ఫ్రెండ్షిప్ కారణంగా వీరిద్దరి మధ్య పరోక్ష చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రచారానికి సైతం బలం చేకూరేలా దానం తలసాని తీరులున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ కార్యక్రమంలో తలసాని పాల్గొనగా ఇప్పుడు తాజాగా నేడు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తొలి విడత మహాలక్ష్మి సిటీ ఎలక్ట్రిక్ నూతన బస్సుల ప్రారంభోత్సవ వేడుకల్లో దానం నాగేందర్ పాల్గొనడం జరిగింది. ఈ వేడుకల్లో మంత్రి కోమటిరెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి పొన్నం సజ్జనార్ కూడా పాల్గొన్నారు. దీంతో తలసాని దానం త్వరలోనే హస్తంగుటికి చేరనున్నట్లు ప్రచారం జోరుగానే జరుగుతోంది. కానీ వీరు కారు దిగి కాంగ్రెస్తో జతకడతారా లేదా అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.